ఉపయోగపడుతుంది కనుక నాలాంటి వాళ్ళు ఆహ్వానిస్తారు. నాగేశ్వర్ గారు, ఇంకొక విషయం తిరుపతి గురించి వచ్చింది కాబట్టి, తిరుపతి వెంకన్న నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ వసూలు చేస్తోంది భారీగా, ఎందుకంటే అక్కడ టికెట్ల క్రయ విక్రయాలు అన్ని ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, తిరుమలకు సంబంధించి జీఎస్టీ వసూలు చేస్తోంది. దీంట్లో లడ్లని మినహాయించినా కానీ లడ్డూకి సరఫరా చేసే పదార్థాలు అన్నిటి మీద కూడా జీఎస్టీ వసూలు చేస్తోంది. తిరుపతి వెంకన్నను జీఎస్టీ నుంచి మినహాయించాలి, దేవుడి నుంచి జీఎస్టీ వసూలు చేస్తారా అని చెప్పి ఇప్పటికీ ఒక చర్చ కొనసాగుతూ ఉంది ఉప ఎన్నికల సందర్భంగా. గతంలో రాజ్యసభలో విజయసాయిరెడ్డి కూడా దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ రైజ్ చేశాడు. దానికి ఏదో కొంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినట్టు కూడా భారీగా ఈరోజు, ఎందుకంటే తిరుపతిలో ఆర్థిక లావాదేవీలు కానీ చాలా ఎక్కువగా జరుగుతాయి కాబట్టి అక్కడ నుంచి జీఎస్టీ మినహాయించాలి అని అనేది ఇప్పుడు డిమాండ్ వస్తూ ఉంది. దీన్ని ఎలా తీసుకుందాం అంటే ఆర్థిక లావాదేవీల కన్నా ఆర్థిక వ్యవహారాలు అయితే తప్పవు, ఎందుకంటే కాటేజీల నిర్వహణ ఇప్పుడు, అలాగే అనేక రకాల ప్రసాదాల తయారీ ఇలాంటి అనేక సేవలకు కాను పెద్ద ఎత్తున విక్రయాలు అయితే జరుగుతాయి, అందులో అనుమానం లేదు. సో లడ్డు కూడా కలుపుకుంటే క్రయ విక్రయాలు జరుగుతాయి. ఇప్పుడు లడ్డును కూడా జిఎస్టి పరిధిలోకి తేవాలి అని ఆలోచిస్తున్నారు. దీనిపైన తీవ్రమైన వ్యతిరేకత కూడా వచ్చింది, ఆఖరికి దైవ ప్రసాదానికి కూడా పన్ను వేస్తారా అని. అయితే ఎందుకు ఈ చర్చ వస్తుంది అంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిందా తెచ్చింది కాకపోవచ్చు, ఇది లేదు మోడీ ప్రభుత్వం తెచ్చింది అని కాకపోవచ్చు. వాస్తవానికి దీనికి హిస్టరీ ఏంటంటే, ఎన్టీ రామారావు సమయంలో టీటీడీ పైన ఎలాంటి పన్ను ఉండకూడదు అని జీవో ఒకటి రామారావు ప్రభుత్వం తీసుకొచ్చింది. నాకు గుర్తు జీవో 101 అనుకుంటాను. సో ఎన్టీ రామారావు గారు టీటీడీ అనేక, టీటీడీ ఒక ధార్మిక సంస్థే కాదు, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే టీటీడీ ఒక ధార్మిక సంస్థ మాత్రమే కాదు, అనేక రకాల విద్య, ఆరోగ్యము ఇలాంటి ప్రజాహిత సేవల్ని కూడా ఆ భక్తుల విరాళాలతో అందిస్తున్నటువంటి సంస్థ. అందువల్ల సమాజానికి ఇంత సేవ చేస్తున్న సంస్థ కనుక దీనికి పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలి, ఎందుకంటే భక్తులు భక్తితో ఇస్తున్నారు. ఇక్కడ ఏది కూడా కమర్షియల్ లావాదేవీలు కావు, కొన్ని లడ్డు అమ్మవచ్చు, కాటేజీలకు డబ్బు తీసుకోవచ్చు, కానీ అవి వాణిజ్యపరమైన వ్యాపారపరమైన లావాదేవీలు కాదు, ఎందుకంటే టీటీడీ వాణిజ్య సంస్థ కాదు, వ్యాపార సంస్థ కాదు, ఒక వ్యక్తి ప్రైవేట్ సంస్థ కాదు. టీటీడీ ఒక ప్రజాహితమైన ధార్మిక సంస్థ, ధార్మిక కార్యకలాపాలతో పాటు ప్రజాహిత కార్యకలాపాలు అనేకము, సమాజానికి ప్రభుత్వం చేయాల్సిన అనేక పనులు టీటీడీ చేస్తుంది. ఇవాళ ముఖ్యంగా విద్యా వైద్య రంగంలో టీటీడీ అందిస్తున్న సేవలు అపారమైనవి, అందువల్ల టీటీడీకి పన్ను మినహాయింపు ఎన్టీ రామారావు ఇచ్చారు. ఆ తర్వాత నాకు గుర్తున్నంత వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడే దీన్ని సవరించి పన్ను విధించడం మొదలుపెట్టారు. ఎందుకు మొదలుపెట్టారంటే ఈ కాంట్రాక్టర్లు దీన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. టీటీడీకి సరుకుల సరఫరా పైన పన్ను లేదు అని పెట్టి దీన్ని టీటీడీ పేరు చెప్పుకొని తాము జరిపే ఆ సరుకుల వ్యాపారాల్లో పన్నులు ఎగ్గొడుతున్నారు అని ప్రభుత్వం భావించి పన్నులు విధించడం అనేది మొదలైంది. ఆ తర్వాత జిఎస్టీ వచ్చాక జిఎస్టీ కూడా కొనసాగింది. అప్పటి నుంచి కూడా విజ్ఞాపనలు వెళ్తూనే ఉన్నాయి. ఇది కాంట్రాక్టర్లు టీటీడీకి మాత్రమే సరుకులు ఇస్తున్నారు అని, లేదు సరుకులు వాళ్ళు దీన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు అనేది అనుమానం. అనుమానంతో ప్రభుత్వం పన్ను కొనసాగిస్తోంది. అలాంటప్పుడు ఒక పని కూడా చేయొచ్చు, నిజంగానే మీరు కాంట్రాక్టర్ దగ్గర పన్ను వసూలు చేసి టీటీడీకి దాన్ని రీఎంబర్స్మెంట్ చేయండి, అదైనా చేయొచ్చు కదా. అల్టిమేట్గా దేవుని పైన పన్ను ఏంటి అనేది ఇవాళ క్వశ్చన్. ఇవాళ టీటీడీ పైన ప్రతి ఏటా జిఎస్టీ భారము 120 కోట్లు. ఇప్పుడు ఆ 120 కోట్లు మిగిలిస్తే దాన్ని దైవ కార్యానికి, ధర్మ కార్యానికి, ప్రజాహిత కార్యక్రమాలకు ఉపయోగిస్తారు కదా, అదేమి ఎవరి జేబులోకి పోవు కదా. అలాంటప్పుడు ఈ 120 కోట్ల మేరకు టీటీడీ పైన ఎందుకు భారం వేస్తున్నారు, ఈ ప్రశ్న కూడా ఎందుకు వచ్చిందంటే, ఈ మధ్య రాజకీయ పార్టీలు తిరుపతి వెంకన్న కొరకే మేము పుట్టాము, అసలు మేము ప్రజాస్వామ్యం కొరకు కూడా కాదు, ధార్మిక కార్యక్రమం కొరకే పుట్టాము అని విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నాయి. తిరుపతి దేవుణ్ణి కేంద్ర బిందువుగా చేసుకొని ఒక పెద్ద రాజకీయం నడుపుతున్నారు.
సో టీటీడీ భూముల వ్యవహారంలో చూసాం, టీటీడీలో అన్యమత ప్రచారం అన్న ఆరోపణలు చూసాం, టీటీడీ ఆధారంగా పెద్ద రాజకీయ దుమారం దేశంలో నడుస్తుంది. ఇందులో దేశం కొరకే ధర్మం కొరకు, దేశం కొరకే కాదు ధర్మం కొరకే పుట్టామనే పార్టీ దేశాన్ని పాలిస్తుంది. ధర్మం కొరకు పుట్టిన పార్టీ పాలనలో దేశం ఉండగా ధర్మం పైన పన్నేంటి అనేది క్వశ్చన్. లేకపోతే అడగరు ఎవరు. ఇప్పుడు మీరు ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు చెప్పేది దేశం కోసం ధర్మం కోసం ఆ పార్టీ పుట్టింది. అయ్యా ధర్మం కొరకు పుట్టిన పార్టీ ఏలుబడిలో ధర్మం పైన పన్నేంటి? ఆశ్చర్యం కదా, ధర్మానికి పన్నేస్తారా ఎక్కడైనా? ఇది న్యాయమా అనే క్వశ్చన్ అడుగుతున్నారు. సో ధర్మం కొరకు పాటు పడుతున్న టీటీడీ, ధర్మ ప్రచారం కొరకే కట్టుబడి ఉన్న టీటీడీ, ధర్మ ప్రచార కార్యక్రమాలతో పాటు దేశ ప్రజల విద్య ఆరోగ్య అవసరాలు తీస్తున్న టీటీడీ పైన మీరు పన్ను వేస్తే ధర్మమా? ధర్మం కోసం పాటుపడే పార్టీ ఏలుబడిలో ధర్మం పైన పన్ను వేయడం ధర్మమా అని అడుగుతున్నారు. ఇంతకన్నా న్యాయమైన ప్రశ్న ఏముంటుందండి? రైట్. ఎనాలిసిస్ బై ప్రొఫెసర్ నాగేశ్వర్లో ఇప్పుడు వచ్చిన